పెడితలమ్మ వారి ఉత్సవాలు చూద్దామని టోలిన స్వామి రోజు సాయంత్రం విజయవాడ రైల్వే స్టేషన్లో దిగానండి. రైల్వే స్టేషన్ ఆవరణలో కూడా ఒక మంచి ప్రోగ్రాం జరుగుతుంది చూడండి. రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి పెడితలమ్మవారి యొక్క వనం కూడా అండి. వనం అంటే తెలుసు కదా అడవి. అంటే అడవిలో అప్పట్లో ఈ ప్రదేశంలో అడవి ఉండేదన్నమాట. అమ్మవారి కోరిక మేరకు సిటీ మధ్యలో కూడా ఒక గుడిని ఏర్పాటు చేశారండి. దాన్నే చదురుగుడి అంటారు. అమ్మవారి యొక్క పూజలు అనేవి 6 నెలలు వనం గుళ్ళోని 6 నెలలు చదురుగుళ్ళో జరుగుతాయండి. ఈ విధంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు అనేవి ఈ చదురుగుళ్ళలోనే ప్రారంభమవుతాయండి. ఇక్కడే సిరిమానోత్సవం కూడా జరుగుతుంది బాబాయ్. ఎంత బాగా జరుగుతుందంటే ఈ సంవత్సరం ఈ సిరిమానోత్సవానికి 4 లక్షల మంది భక్తులు వచ్చారంటే ఆశ్చర్యపోవలసిందే కదా. ఈ పెడితలమ్మవారికి ఈ విజయనగరం ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎలవేలుపుగా కొలిచే ఈ పెడితలమ్మవారికి ఒక చరిత్ర కూడా ఉందండి. అదేంటంటే అప్పట్లో విజయనగరం పాలించేటువంటి పూసపెట్టు రాజులైనటువంటి రామరాజు యొక్క చెల్లెలే మన పెడితలమ్మవారండి. అప్పుడు బొబ్బిలికి విజయనగరానికి యుద్ధం జరిగే సందర్భంలో రామరాజులు మరణిస్తే పెడితలమ్మవారు కలత చెంది విజయనగరంలో ఉన్నటువంటి పెద్ద చెరువులో ఆత్మార్పణం చేసుకుంటారండి. తదుపరి రోజు వాళ్ళ యొక్క బంధుమిత్రుల కళలో కనిపించి అమ్మవారు పెద్ద చెరువులో వెలిశారని అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసి పెద్ద చెరువు గట్టు మీద ప్రతిష్ఠించమని చెప్తారండి. అదే వనం గుడి. ఆ తర్వాత యాట ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఉత్సవాలు చేయమని కోరుకుంటుందండి. విధంగా ప్రతి సంవత్సరం దసరా పోయినటువంటి దసరా తర్వాత వచ్చే మంగళవారం అనేది ఈ ఉత్సవాలు జరుగుతాయండి. ఈ విధంగా ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు ఆడంబరంగా జరుగుతాయండి. ప్రధానంగా 2 రోజులు ఈ ఉత్సవాలను జరుగుతాయి బాబాయ్. మొదటి రోజు తోలేలోత్సవంగా 2వ రోజు సిరిమానోత్సవంగా జరుగుతుందండి. తోలేనోత్సవం రోజు అమ్మవారికి ఘటాలను ముక్కులను తీర్చుకుంటారండి. ఈ తోలేనోత్సవం రోజే సాయంత్రం నుండి ఈ విజయనగరం మొత్తం చుట్టుపక్కల విజయనగరంలో కూడా చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారండి. ఈ విధంగా తోలేనోత్సవం ముగిసిన తర్వాత మరుసటి రోజు సిరిమానోత్సవం అనేది ప్రారంభమవుతుందండి. సిరిమానోత్సవం సందర్భంలో మొత్తం 5 రథాలు అనేవి ముందుంటాయండి. అందులో ఒకటి పాలధార ఈ విధంగా ఉంటుంది. రెండవది ఏనుగు. అప్పట్లో రాజులు ఏనుగుపై సవారు చేసేవారు అనే దానికి ప్రతీక అండి ఇది. ఇందులో 7 ఆశీనులై ఉంటారు. మూడవది అంజలి రథం. ఈ అంజలి రథం పైన 5 ఆశీనులై ఉంటారండి. ఈ 5 కూడా విజయనగరాన్ని కాపాడేటువంటి పంచదేవతలకు ప్రతీకలు అన్నమాట. నాలుగవది బ్యాస్తులవారు వల. వీళ్ళు మత్స్యకారులండి. అమ్మవారు చెరువులో దొరకడం వలన వీళ్ళను కూడా ఈ ఉత్సవంలో భాగం చేశారు. ఈ ఉత్సవంలో అన్ని వర్గాల వారిని
అన్ని కులాల వారిని ఏకం చేయాలనే ఒకే ఒక కారణం చేత వీళ్ళందరినీ ఈ సిరిమానోత్సవంలో భాగం చేశారండి. ఫైనల్గా సిరిమాన్ రథం. ఈ సిరిమాన్ అనేది ఆలయ పూజారికి కళలో కనిపించి చింత చెట్టు ఏ వైపు ఉందో ఎంచుకుంటుందండి. ఆ విధంగా ఈ సంవత్సరం నెల్లిమర్ల దగ్గర చింత చెట్టుని ఎంచుకుందండి. ఈ చింత చెట్టు అనేది 54 అడుగుల ఎత్తు కలిగి ఉండి చాలా దృఢంగా ఉంటుందండి. ఈ చింత చెట్టును ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి దాని సిరిమానుగా మలిచి దాన్ని ఒక రథంపై చెక్కి దాని చివరిలో ఒక ఆసనాన్ని పెట్టి దానిపైన పూజారు ఆసీనులై భక్తులకు దర్శనమిస్తారండి. ఇదే సిరిమానోత్సవం. చాలా సందడిగా జరుగుతుంది.